ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతనంలో ప్రవేశపెట్టినందుకు మనం తన ప్రభువును స్తుతించబద్దులమైనాం. ప్రతిదినము ఉదయకాలం ఇలా ఈ వార్మింగ్ అండ్ మార్నింగ్ వేకువేసదాని మన పరిచర్య ద్వారా మనం కలుసుకుంటకై దేవుడిచ్చిన ఈ మంచి సదవకాశాన్ని బట్టి ప్రభుకి ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినం కూడా ఒక వచనాన్ని మనం చదువుదాం. ఈ దినాల్లో మనం మరి తన్ను తాను చేసుకోనవలసిన కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలను దేవుని వాక్యం నుండి మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా ప్రియులారా మరి ఒక వచనం చదువుతాను, చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయము, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతాను. నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడును లేకపోయాను, నిన్ను ఆధారం చేసుకున్నట్టుకై తన్ను తాను ప్రోత్సాహపరుచుకునివాడు ఒకడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకుంటేవి, మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. ప్రియులారా మరి ఇక్కడ నా ఇశ్రాయేలీల విషయమై ప్రవచనాత్మకంగా యెషయా రాస్తూ, మరి వారందరూ తప్పిపోయిన సమయంలో ప్రభుని వేడు విధానం గురించి రాస్తూ 64 మొదట్లో అంటాడు, గగనము చీల్చుకొని నీవు దిగవచ్చుదువుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిలునుగాక. అందుకే 2వ వచనం చివరిలో నీవు దిగవచ్చుదువుగాక, 3వ వచనం చివరిలో నీవు దిగవచ్చుదువుగాక. సో ప్రభువా రమ్ము, మేము చెరలో ఉన్నాము, మా విడుదలకై రమ్ము, మమ్మల్ని క్షమించు, మా మీద దృష్టి ఉంచంటూ 6వ వచనంలో అంటారు, మేమందరం అపిత్తులు వంటి వారమైతే మా నీతి క్రియలను మురుగుడ్డవలేను, మేమందరం ఆకువలే వాడిపోతాం, గాలివాను కొట్టుకొని పోనట్లు మా దోషం అని పట్టుకొని పోయాం. కాబట్టి ఇవన్నీ చెప్తూ అప్పుడు 7వ వచనం అంటాడు, మా స్థితి ఎలా అయిందంటే నీ నామను బట్టి మొరపెట్టువాడు ఒకడును లేకపోయాడు. మేము ఇంత చెరలో ఉండా, ఇన్ని శ్రమల్లో ఉండా, ఇన్ని సమస్యల్లో ఉండి, ఇన్ని బాధల్లో ఉండి, ఇంత హింసలో ఉండి, ఇంత వేదనలో ఉన్నా చివరికి నీకు మొరపెట్టువాడు ఒకడు కూడా లేడు మాలో, నీ తట్టయితే తిరగట్లేదు. తర్వాత నిన్ను ఆధారం చేసుకున్నట్టుకై తను ప్రోత్సాహపరుచుకున్నాడు ఒకడునూ లేడు. అంటే నిన్ను ఆధారం చేసుకుంటకై ప్రోత్సాహపరుచుకోవట్లా. ఇంత శ్రమల్లో వాళ్ళు అవసరమైతే ఐగుప్తును ఆధారం చేసుకోవడానికి, రాజును ఆధారం చేసుకోవడానికి, ధనమును ఆధారం చేసుకోవడానికి ప్రోత్సాహపరుచుకుంటాం, కానీ ప్రభువును ఆధారం చేసుకుంటాం. అందుకే వీళ్ళరా మరి వాస్తవానికి కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎలా వస్తాయంటే మనల్ని ప్రోత్సాహపరచువారు ఎవ్వరు ఆదరించరు, ఎవ్వరు ఎంకరేజ్ చేయరు, ఎవ్వరు ప్రోత్సాహపరచరు, కొన్నిసార్లు ఎవ్వరుండరు. ఒక రకంగా నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను ఆదరించడానికి అవసరమైతే నిరుత్సాహపరిచేవాళ్ళు ఉంటారు. అలాంటి సమయాల్లో మనం ప్రభువు తట్టితేనే ప్రభు ప్రోత్సాహపరుస్తాడు. తర్వాత నిన్ను నువ్వు ప్రోత్సాహపరుచుకున్నట్లు దేవుడు ధైర్యం ఇస్తాడు. కానీ మనం ప్రభువు చూడకుండా, కొన్నిసార్లు తెలియకుండా మనం భూసం వాటిని బట్టి మనం ప్రోత్సాహపరచుకుంటే కూడా నష్టపడతాం. నాకేంటి డబ్బు ఉందిలేని కానీ, నాకేంటి పలానా ఆయన తెలుసు అని కానీ, నాకేంటి పలానా అధికారం ఉన్నాడని కానీ, ఈ భూసం వాటిని బట్టి, రాజులను బట్టి, గొప్పవారిని బట్టి, ధనవంతులను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, హోదాను బట్టి, పరిచయాలను బట్టి, ఇంకేదైనా భూసం దాన్ని బట్టి కనుక ధైర్యం తెచ్చుకుంటుంటే అలా నువ్వు ప్రోత్సాహపరుచుకునేది ఖచ్చితంగా నిన్ను నష్టపరుస్తుంది. అది దేవుని బిడ్డగా మనకు సరే. కానీ ఒకటి ప్రభువుని బట్టి ప్రోత్సాహపరచుకోవాలి. ఇంకా ఇక్కడ ఏమంటున్నా అంటే ప్రభువుతో తిరిగే విషయంలో ప్రోత్సాహపరచుకోవాలి. 7వ వచనం కదా, నీ నామను బట్టి మొరపెట్టువాడు ఒకడు లేకపోయాను, నిన్ను ఆధారం చేసుకున్నట్టుకై. ప్రభువు మీద ఆధారపట్టు ప్రోత్సాహపరచుకోవాలి. ఎందుకు ప్రోత్సాహపరచుకోవడం అవసరం అంటే, సహజంగా శ్రమలో, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, మరి నిరుత్సాహములు ఉంటాయి. ఏంటి పరిస్థితులు, నాకేనా మరి ఏంటి ప్రభువు కూడా మరి చూస్తూ ఉన్నాడా, వదిలేశాడా అన్నట్టుగా, ప్రభు కూడా ఎందుకని బయటకు తిట్టలేదు అన్నట్టుగా చాలా నిరుత్సాహపడుతూ ఉంటాం. నిరుత్సాహపడుతూ తెలియకుండా భక్తి కూడా మరి సన్నగిలిపోతుంది, ప్రార్థన చేసుకోవడం స్లోగా తగ్గిపోతుంది, అవసరమైతే మానేస్తాం, బైబిల్ చదవడం తగ్గిపోతుంది, అవసరం మానేస్తాం, మందిరికి వెళ్ళడం తగ్గిపోతుంది, అవసరం మానేస్తాం. ఇది మన వ్యక్తిగత స్వభావం, ఇది మన బలహీనత. వాస్తవానికి శ్రమల్లో సమస్యలు మరీ ఎక్కువ చేయాలి, బైబిల్ ప్రకారం ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ బైబిల్ చదవాలి, ఎక్కువ మందిరానికి వెళ్ళాలి నీ సమస్యలు పటాపంచలవ్వాలంటే. కానీ ఆ నిరుత్సాహంలో ఇంకొంచెం వెనకబడుతుంది. అందుకే అలాంటి సమయం కొన్నిసార్లు ఎవరు మనల్ని ప్రోత్సాహపరచకపోవచ్చు, కానీ మనం ప్రభువు వైపు చూస్తే ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, స్నేహితుడా, సోదరుడు, సోదరి, అమ్మాయ, నీకున్న ఏ పరిస్థితికైనా చాలిన వాడు యేసుప్రభు మాత్రం, అది మాత్రం మర్చిపోతుంది. యేసుప్రభుకి అసాధ్యమైనది ఏమీ లేదు. నీ సిచ్యువేషన్ ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నీ సమస్య ఏదైనా, నువ్వు ఎలాంటి పరిస్థితులను ఇది చేయలేడు అంటానికి లేదు. యేసుప్రభుకి అసాధ్యమైనది నీకున్న ఏ పరిస్థితికైనా ఏకైక ఆశ్రయం, ఏకైక సమాధానం, ఏకైక సోర్స్, ఏకైక సొల్యూషన్ యేసుప్రభు మాత్రం. ఆయనకు లోబడి చూడు, ఆయనకు అప్పగించుకొని చూడు, నేను నువ్వు ధైర్యం తెచ్చుకొని నీకు నువ్వు ఓపిక చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరు లేని కూడా పడిపోయినప్పుడు ఏం చేయాలి, నీకు లేచి ముందుకు రావాలి, అటు మీరు సేవ్ అవుతావు. అట్లానే నేను నువ్వు కొంత ధైర్యపరుచుకొని నేను నువ్వు పురికొల్పుకొని ప్రభు తట్టుగా చూస్తే, ప్రభు మీద ఆధారపడితే, ప్రభువా అని అంటే అద్భుతంగా నీ పరిస్థితులన్నీ మార్చివేసాడు. నీ చరణు స్వతంత్రం దుఃఖము సంతోషంలోకి మార్చేదేవు, నీ పరిస్థితులు ప్రతికూలతలను అనుకూలతలుగా చేసేదేవు, నీ ఓటమిని విజయంలోకి నడిపించేదేవు. అందుకే మన ప్రభుకి అసాధ్యమైనది లేదు. అందుకే నువ్వున్న ఏ పరిస్థితికైనా చాలినవాడు ప్రభు. ఆయన వైపు చూస్తే, ఆయనకు అప్పగించుకుంటే, నిన్ను నువ్వు ధైర్యపరుచుకో, నిన్ను నువ్వు పురికొల్పుకొని ప్రభు వైపు చూడు, నిన్ను నువ్వు పురికొల్పుకొని ప్రభు తట్టు చూడు, ప్రభుకి అప్పగించుకొని చూడు. అద్భుతం ప్రభు నేను బలపరచడు. అలాగూ మరి ప్రభు వైపు చూచి మనల్ని మనం ప్రోత్సాహపరచుకుని ఈ గొప్ప లక్షణం మనం ఎంత దినాలు ఎంతైనా కలిగి ఉందాం గాక. దానికై ప్రభు సహాయం చేయనుగా ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోక తండ్రి, స్తోత్రాలు. ఆయన ప్రభు ఈ దినాల్లో తను తాను చేసుకున్న కొన్ని ఆత్మీయమైన లక్షణాలు మనం నేర్పిస్తున్నందుకు వందనాలు. మరి మీ వైపు చూసి తను తాను ప్రోత్సాహపరచుకున్నాడు ఎవడు లేడని ఇశ్రాయేలు మీరు చెప్తున్నారు. అయితే మేము అలా ఉండాలని కోరుతున్నాం. మూల మేము మిమ్మును బట్టి ధైర్యం తెచ్చుకునే వరంగా, మిమ్మును బట్టి మమ్మల్ని మేము ప్రోత్సాహపరచుకొని మీ తడు చూసే వరకు ఉండాలని కోరుతున్నందుకు స్తుతిస్తున్నాం. ఆ మంచి లక్షణం మా జీవితంలో సమృద్ధిగా ఉంచమని, తద్వారా మేము ఇతరులను ప్రోత్సాహపరచే వరకు కూడా చేయమని, మీరు ఆడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు ఘనమైన ప్రార్థించాడు వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.